అయ్యో దీని తర్వాత నువ్వు ఒక స్టార్ అయిపోతావు, తిరిగి చూసుకో, ఎట్లా అనిపిస్తుంది? కన్నడలో ఎట్లుంది? కన్నడలో రెస్పాన్స్ మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది. అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దట్ ఐఎమ్ గెటింగ్ దట్ ఫీలింగ్, ఓకే దిస్ ఈస్ సంథింగ్ బిగ్, ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ ద ఓన్లీ ఫీలింగ్ ఐ హ్యాడ్ వాజ్ దే హావ్ గివెన్ మీ అ జాబ్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, ఐ హావ్ టు డూ దిస్. ఇట్ వాజ్ లైక్ దట్. నౌ ఐఎమ్ లైక్ డన్ దట్ రెస్పాన్సిబిలిటీ. నౌ ఐఎమ్ లైక్ ఫీలింగ్ దట్ ఎక్సైట్మెంట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా చాలా బాగుంది. నీ హార్డ్ వర్కే నేను ఇక్కడ దాకా తెచ్చింది కాబట్టి నువ్వు ఒక మంచి స్టార్ అవుతావు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ పక్కన సేమ్ లీడ్ క్యారెక్టర్ చేసినావు. అది మామూలు క్యారెక్టర్ కాదు, అసలు సూపర్ క్యారెక్టర్. మామూలు క్యారెక్టర్ కాదు అయ్యా, అబ్బా అసలు నువ్వు నాణ్య మనిషి చాలా మంచిగా. ఇంకోటి మహానటి, ఇద్దరు మధ్యలో మహానటి అమ్మా. నువ్వు ఇప్పటికీ అంటే నేను లోకల్ చేసినావు, ఈ సినిమా చేసినావు, మీరు ఇద్దరిని చూస్తే చిన్నపిల్లలు కొట్టుకున్నట్టే ఉంటుంది నిజంగా. ఏవో కోతి కోతి పిల్లి ఎలక అంటే నేను చూసింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ రిపీటెడ్ రియాక్షన్ ఏంటంటే అంటే కీర్తి చెప్పగానే దిస్ ఇస్ అవర్ స్టాండర్డ్. షూట్లో కూడా ఇలా కూర్చుంటాం కదా పక్కన, కాదు నువ్వు అని అంటే యూ విల్ గెట్, మీకు మేకింగ్ వీడియోలు చూస్తే నాలుగు దొరుకుతాయి గ్యారంటీగా. డ్యాన్స్ చేసినప్పుడు అన్నో వచ్చి అమ్మా ఆపు 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 ఇంత వద్దు నేను ఇలా ఉంటుంది నాది కొట్టడం అని ఇలా ఇలా తోస్తాను. ఇన్ని సినిమాలు చేసావు కదమ్మా, ఎంతో మంది హీరోలతో చేసినావు కదా, అందులో నీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? బాగా వీళ్ళతోటి అయితే చెప్పు, ఉంటుంది ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది, వీళ్ళు అయితే ముద్దుగా ఉంటారు ఏం చెప్పి అంటే నీకు మంచిగా ఫ్రీగా ఇట్లా పిల్లి ఎలకలాగా పిల్లి ఎలకలాగా కామెంట్ చేయరు అంటే మీరు ఇద్దరు ఇగో నేను క్యారివాన్ కాడ కానీ సెట్లో కానీ మీరు ఎక్కడ చూసినా ఎంత మంచిగా అంటే మీకు పెళ్ళి పిల్లలు అన్నీ మర్చిపోతావు, నువ్వు సంసారాన్ని మర్చిపోతావు. అట్లా మర్చిపోతావు కాదు, అట్లా కాదు అంటే మీరు ఎంత బాగా అంటే బాధలన్నీ ఫర్గెట్ యువర్ ఫ్యామిలీ కిడ్స్ ఎవ్రీథింగ్ అట్లా కాదు. కొమరక్క కోపం ముంచేటట్టు బాధలన్నీ మర్చిపోయి ఏ సమస్యలు ఉన్నా పక్కన పెట్టి మీరు చాలా గొప్ప ఉద్దేశంతో చాలా డ్యామేజ్ చేస్తారు. థాట్స్ ఆర్ గ్రేట్ బట్ ద రిజల్ట్ ఇస్ అమ్మ నువ్వు చెప్పాలి. ఏ హీరో నీకు బాగా ఇష్టం? బాగా ఇంతమంది హీరోలతో పని చేసినావు అంటే నాకు క్లోజ్ ఇస్ నాని. అంటే పక్కన ఉన్నందుక కాదు కాదు, ఈ క్లోజ్ కాదు. రెండు సినిమా యాక్చువల్లీ నేను చేసింది నానితోనే. సో నాని నితిన్ వీళ్ళిద్దరే చాలా క్లోజ్. బాగా నానే నీకెవరి ఇష్టం బాగా? ఇంతమంది హీరోయిన్లను చూసినావు, మంచి మంచి హీరోయిన్లు, నిన్ను కోరిలో ఏడుస్తావు, తూడుస్తావు, గడ్డం పెంచుతావు, అసలు కృష్ణగాడి ఎంతో మంది హీరోయిన్లతో చేసినావు, నీకు బాగా నచ్చిన హీరోయిన్ యాక్టింగ్ వైజ్గా ఫ్రెండ్షిప్ వైజ్గా అన్ని అన్ని రకాలుగా ఈ అమ్మాయి నా లైఫ్ లో మర్చిపోలేనా బెస్ట్ ఫ్రెండ్షిప్ వైజ్గా చాలా అందరూ ఎవ్రీవన్ ఇస్ క్లోజ్. మేమిద్దరం అయితే నేను ఇట్లా నీ అసలు నేను లేను అక్కడ బయట వేరే ఊర్లో ఉన్నా సరే హైదరాబాద్లో ఉంటే కిట్ ఇంటికి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది. చూసినావా అమ్మ నువ్వేమో దోశ తినాలని, దోశ తినాలని ఉందని ఒకరోజు మా ఇంటికి వచ్చి తనే దోశలు వేసుకొని రా వచ్చే చెప్తా ఒకరోజు ఇంటికి దోశ ఏం తింటావు అంటే దోశ, ఓకే దోశ కమ్ ఆన్ వెరీ గుడ్ అని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అందరు కిచెన్లో అప్పుడు మా అమ్మ ఎవరు లేరు ఇంట్లో, సో అందరు నవ్వుకుంటున్నారు పని మనిషి అందరు నవ్వుకుంటున్నారు ఎందుకు వీళ్ళు ఎంతసేపు అయినా టేబుల్ మీద కూర్చున్నా దోశలు రావట్లేదు ఏంటి. నేను నాని టేబుల్ మీద కూర్చున్నా అంజు కిచెన్లో, అంజు కూడా వెళ్ళి తను కూడా నవ్వుతుంది, అందరు నవ్వుకుంటున్నారు. ఏంటంటే మధ్యలో పిండి పెట్టుకొని అందరూ ఎవరికైనా వచ్చేది చేయటం అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికి సో దే ఆల్ థాట్ దే గాట్ పిండి ఎవ్రీథింగ్ దేసెట్ దేశ కమన్ వాళ్ళకి దోశ వేయడం రాదు, వాళ్ళు అప్పుడే రియలైజ్ అయ్యారు ఎవ్రీ దే పుట్ ఎవ్రీథింగ్ బట్ దే డోంట్ నో బడీ నోస్ హౌ టు. సో దెన్ దే కేమ్ అవుట్ అండ్ సెడ్ యు ఓన్లీ ఆస్క్ ఫర్ దోశ నో కమ్
మేక్ దోశ. సో తనే వంటగదిలో తనే చేసుకొని తనే తినింది. ఎవ్రీ టైమ్ అంజు లాస్ట్ మీ ఇంటికి వస్తావా ఏం తింటావు దోశ.